ఈసారి పువ్వాడ అజయ్ ని ఓడించడమే రేణుకా చౌదరి లక్ష్యం. ఎందుకంటే సంఘ విద్రోహి ఆయన. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండి అధికారంలో ఉంటే మహాప్రమాదం. వాళ్ళు ఏమండి, మా కలెక్టర్లందరూ ఇల్లు కట్టేశారు, ఎంత కరప్షన్ తీసుకొచ్చారు, అసలు బ్యూరోక్రసీలో కరప్షన్. మా ఎలక్షన్ కమిషనర్ కి 7 రోజులు పెళ్లి, నేను చేయలేకపోయినా నా కూతురికి అట్లా పెళ్లి. ఆమె 5-స్టార్ హోటల్స్ లో ఇచ్చుకొని ఓ చేసేసారు పెళ్లిళ్ళు. ఆ బ్రహ్మాండం మరి మేమే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈడీలు అక్కడికి పోరే, ఎక్కడికి పోతారు వీళ్ళు? వేటు దేకు. మా కలెక్టర్లు కొంతమంది, అందరూ అని కాదు, నిజాయితీ పనులు కూడా ఉన్నారు, కానీ కొంతమందికి ఎక్కడెక్కడ ఇండ్లు కట్టించారు, ఎక్కడ అవన్నీ వస్తున్నాయి బుజ్జి, అవి అవన్నీ నిర్మమాటంగా బయట పెడతాను ప్రూఫ్ తో పాటు. త్వరలో అజయ్ కుమార్ భాగవతాలను బయట పెడతారు. అజయ్ కుమారే కాదు, అండ్ కంపెనీ. అండ్ కంపెనీ రైట్ మేడం. ఇదే ఖమ్మం నియోజకవర్గానికి మీరు 22 ఏళ్ళు సేవ చేస్తూ వచ్చినారు, కానీ కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ఖమ్మం ఆడబిడ్డ వచ్చిపోతా ఉంటది. నాన్సెన్స్ అండి. వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే, ప్రజలకు కూడా ఒక మున్సిపల్ కార్పొరేటర్ పాత్ర ఏంటి, ఒక ఎంపీ పాత్ర ఏంటి అనేది విభేదాలు తెలియటం లేదు. అండ్ హ్యాండ్ పంప్ రిపేర్ చేయండి అని కూడా అడుగుతారు నన్ను. సో ఈ ఇవి లేక ఇట్లా ఈ యూస్లెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకి ఎట్లా అడ్మినిస్టర్ చేయాలి తెలియక ప్రజలు కూడా అలాగే మబ్బిపోతారు. ఏంటి నేను చేసే పాత్ర ఏంటి, ఖమ్మం జిల్లాలో నా పాత్ర ఏముండాలి? మైనస్ ఇన్ ద సెంటర్. మొన్న ఈ మధ్య వైరాలో నేను కేంద్ర రైతు విజ్ఞాన కేంద్ర పెట్టించాను రిటైర్ అయిన తర్వాత. ఎలా పెట్టించాను మరి అది అడగరే, ఎలా పెట్టించాను? రైల్వే స్టేషన్ సర్క్యులేటింగ్ ఏరియాతో పాటు మోడల్ రైల్వే స్టేషన్ కేంద్ర మంత్రి వచ్చిపోయాడు. నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎంటైర్ కమిటీ 36 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఖమ్మం జిల్లాకు నేను తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించాను. అదే ఇరిగేషన్ సెంటర్ భారతదేశంలోనే న్యూ టెక్నాలజీ, 8 crores డైరెక్ట్ గ్రాంట్ ఇప్పిస్తే ఈ మూర్ఖులకు అమలు చేసుకుండేది రాలేదు. 8 crore డైరెక్ట్ గ్రాంట్ నా ఎంపీ ల్యాడ్లో నేను ఏ కలెక్టర్తో 5%, 10%, 15% నేను అమ్ముకోలేదు సార్. నా పౌరుషం, నా పొగరు అంతే. నన్ను చౌదరి గారు మెయింటైన్ చేస్తారు, ఆయన మెయింటెనెన్స్ మీద నేను బతుకుతాను. నేను ఎవడ ముందు ఎలక్షన్లకు కూడా నేను చేసాపి ఎవరి దగ్గరికి ఏ ఇండస్ట్రీ కూడా చెప్పలేదు నాకు డబ్బులు ఇచ్చారు.